టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యారు గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నారు మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు ఫిట్నెస్ దృష్ట్యానే హార్దిక్ కి సారధి బాధ్యతలు అందివ్వలేదని అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయర్ ని కెప్టెన్ గా ఎంపిక చేయాలని భావించామని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు అర్హులైన బాలలో సూర్యకుమార్ యాదవ్ ని ఎంచుకున్నామని తెలిపాడు ఈ ప్రక్రియలో డ్రెస్సింగ్ రూమ్ అభిప్రాయాలు కూడా తీసుకున్నామని అన్నాడు ప్రపంచ అత్యుత్తమ సూర్య ఒకరు అని అగార్కర్ కొనియాడారు అయితే శ్రీలంకతో ట్వంటీ సిరీస్ కి కెప్టెన్ గా ఎంపికైన సూర్యకుమార్ వన్డే జట్టులో చోటు దక్కించుకోలేదు అవిరామంగా ఐపీఎల్ వరల్డ్ కప్ ఆడుతున్న సూర్యకు విశ్రాంతి ఇచ్చారా లేదా వన్డే ఫార్మాట్ లో విఫలమవుతున్న కారణంతోనే పక్కన పెట్టారా అనే విషయంపై సందేహాలున్నాయి దీని గురించి మీడియా సమావేశంలో అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు వన్డేలో ప్రదర్శన ఆధారంగా పక్కన పెట్టినట్లు చెప్పాడు వన్డే జట్టులో సూర్య పేరు అసలు చర్చకే రాలేదని అజిత్ అగార్కర్ తెలిపాడు అంతేకాక శ్రేయస్ అయ్యర్ కెల్ రాహుల్ రిషబ్ పంత్ టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వడం వన్డేలో సూర్యా ప్రభావం చూపించదని చెప్పాడు ఇప్పటికైతే సూర్యను టీ ట్వంటీస్లో లో మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేశాడు ముప్పై ఏళ్లకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సూర్య ముప్పై మూడేళ్లకు భారత టీ ట్వంటీ సారథిగా బాధ్యతలు అందుకున్నాడు